అందరికీ నమస్కారం. ఇవాళ మా పార్లమెంట్ సమావేశాలకి ఆఖరి రోజు, 17వ లోక్సభకి ఆఖరి రోజు. పాపం మా ఫింగరోళ్ళు 3.5 సంవత్సరాలుగా 3.5 ఆల్మోస్ట్ 4 ఏళ్ళు ట్రై చేసి నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయారు. ఇవాళతో ఇంకా సమావేశాలు కూడా అయిపోయినాయి, ఎన్నికల వాతావరణం వచ్చేసింది. సరే, ఇంకేం చేస్తాం, ఇంకా నేనే ఈ సమావేశాలు అయిన తర్వాత అంటే రేపు పేరులో రైతు పంపిస్తారు కదా. ఓకే, ఇక రాబోయే ఎన్నికల్లో మాకు కూటమికి ప్రచారకర్తగా శ్రీమతి రోజా సెల్వమణి గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నా. అది ఎలాగంటే మీకు డౌట్ రావచ్చు, ఆవిడ పోటీ చేస్తున్నారు కదా అని. అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా, ఒక 30-40 సెకండ్ల వీడియో అది చాలు మాకు. అర్థమైపోయింది కదా. సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెల్వమణి గారు చెప్పేశారు. అంటే ఏంటి, వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరూ పుట్టలేదని, దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా, మరి మహిళలందరినీ కూడా సోదరిని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి ప్రాంత ఇలుగెత్తి చాటారు. అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళలారా, మీరే అర్థం చేసుకోండి. సొంత చెల్లెళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు, ఒక ఆవిడ ప్రాణభయంతో ఉంది, ఇంకొక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగడం జరిగింది. తగ్గించిన 1+1కి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో 2+2 చేశారు, కానీ ఎవరు మళ్ళీ అది స్టేట్ వాళ్ళే కదా, అందులోనేగా ఇబ్బంది. సో ఒకటి, సో మహిళలకు ఏం జరుగుతుందన్నది శ్రీమతి రోజా సెల్వమణి గారు సెలవిచ్చారు. అలాగే మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, నమ్మొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లు అడగనని చెప్పారు. దశల వారీగా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగనని చెప్పి కూడా చెప్పారు. మరి ఇప్పుడు దానికి ఏమంటారు, సేల్సా పెరిగిపోయి జనాలు జేబులుగా చెల్లులు పడి, మరి సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్లో మద్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారీ కంపెనీల నుంచి భూమి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ డామ్ అయిపోయే లిక్కర్ అంతా కూడా మార్కెట్లో దొంగసరుకు అమ్మేసుకుని సేల్స్ పెరగలేదని చెప్పి దొంగసరుకు అమ్మేసుకుని చెప్తూ, మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు, ఆ మద్యం మీద అప్పు రేస్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంతా చూసాం. సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సినీ తార, రాజకీయ నాయకురాలే కాదు. సో ఆవిడ మాట్లాడిన ఆ 30 సెకండ్లు మహిళలందరికీ
ఒకటి రెండు సార్లు వినిపించి అది ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారి రాబోయే రోజుల్లో కూటమికి ఒక ప్రధాన ప్రచారకర్తగా మారుతారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఏ కూటమికి అంటే తెలుగుదేశం జనసేన భాజపా కూటమికి, ఎందుకంటే మీరు రాకముందు ప్లే చేశారు రోజా గారు అందరినీ కూడా శ్రీమతి శర్మల్ని ఎలా చూసుకుంటున్నారు అలాగే చూసుకుంటారని భవిష్యవాణి వినిపించారు. అంటే తరిమేస్తారు అందరినీ? తరిమేస్తే పర్వాలా, అసలు వారి మహిళలు ఎవరో వారి తండ్రులకు పుట్టలేదని ఇటువంటి క్యాంపెయిన్ కూడా వ్యక్తిత్వ హననం జరుగుతుంది. వ్యక్తిత్వ హననం ఆపై ఖననం, సో ఇలాగా జరుగుతుందని సూచనప్రాయంగా భవిష్యవాణి ముందే వినిపించారు. సో అది ఇక నిన్న మరి అసెంబ్లీ జరిగితే నిగమోహేసి కూర్చున్నాడు సీఎం, ఎవరు అసెంబ్లీకి రాలేదు. కోరం లేకుండా కూడా మరి ఆఖరి సమావేశాలు కోరం లేకుండా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పంది మాగదుల్లో పొగట్టడానికే పోటీ పడేవారు. అసలు జగన్మోహన్ రెడ్డి మొహం చుట్టడానికే పక్క దిగుబోతున్నారండి ఎమ్మెల్యేలు. ఇంతలో ఎంత మార్పు, రేపు ఓడిపోయిన తర్వాత అసలు కనీసం ఏగలు తోలుకోవాలి తప్ప ఇన్నాళ్ళు ఏదో గేమ్స్ ఆడుకుంటే ఇంట్లో కూర్చున్నాడు, ఇప్పుడు పర్మనెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు. అతను చూడటానికి కూడా ఇంకెవడో ఆ కోమ్ ఆ ఇంటి దగ్గరికి, సరే అది ఇంట్లో ఉంటాడా ఎక్కడో దీవిలో ఉంటాడా మనకు తెలియదు అనుకోండి, కానీ అతను ఎక్కడున్నా అతన్ని పట్టించుకునేవాడు ఎవరు ఉండదనేది నిన్న అసెంబ్లీ సమావేశాల్లోనే అయిపోయింది. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఏంటన్నారా కాఫీ తాగుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిచి లెవెల్కి వచ్చాడంటే ఆ సిచ్యువేషన్ అర్థమైపోయింది. మ్యాటర్ అవుట్ ఏదో ఎడారిలో ఓఆర్సీసీ లాగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంటు ఎప్పటి నుంచో అడుగుతున్న అపాయింట్మెంటు, ప్రస్తుతం ఈ వారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పావుగంట 20 నిమిషాలు అలా వస్తుగా ముఖ్యమంత్రులందరికీ ఎవరు అడిగినా సరే టక టక అపాయింట్మెంట్లు అన్నీ పెట్టామన్నారు. అందులో మన నితీష్ కుమార్ గారు కలిశారు, దాని ముందు పినరాయి విజయన్ కలిశారు, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కొత్త సీఎంలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన కూడా వచ్చారు కదా. సో ఇలా వరుస పెట్టి ఈ ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు. అదేమి పెద్ద చెప్పుకోదగ్గ విశేషం ఉన్న అపాయింట్మెంట్ అయితే అదేమి కాదు, ఏదో గుంపులు గోవిందేలాగా వస్తారు. కాకపోతే బిల్డప్ ఇవ్వడానికి ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, నీలి ఛానల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి, వాళ్ళ సొంత సాక్షి కూడా ఉంది కాబట్టి ఏదో బిల్డప్ అవ్వాలి, ఏదో కౌలు చెప్పుకుంటారు తప్ప అంతకుమించి ఆ మీటింగ్కి పెద్ద ఎటువంటిది ప్రశస్తత అయితే ఏమి లేదు. ఏదో యథా ప్రకారం నిర్మలా సీతారామన్ గారిని భక్తి భిక్షాందేహి అదో పిట్టు ఒకటి ఉంటుంది అక్కడ, ఆవిడ జనరల్గా కరుణాత్మ హృదయం కాబట్టి ఆయన 1 రూపాయి అడిగినా 1 రూపాయి ఫాలో చేసే పంపిస్తున్నారు. సో అలా ఏదన్నా ఇంకో 2-3 వారాల్లో ఏదో కాస్త రిలీఫ్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా చాలా లేదో షికారు చేసుకోవచ్చు. అమిత్ షా గారు అయితే నిన్న పడిగాపులు పడ్డా నిన్న సమయం ఇవ్వలేదు. మరి వాళ్ళ అమిత్ షా గారి సమయం మరి ఏదన్నా ఉంటుందా ఉండదా యథమిద్ధంగా చెప్పలేం. ప్రధానమంత్రి గారు వర్షకాలం అంటే కలవచ్చు, లేదంటే కలవకపోనవచ్చు, చూద్దాం. ఈ మీటింగ్కి ఏదో పెద్ద వాళ్ళు నిన్న సజ్జల గారు పుత్రుల కోసం ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబు అయితే రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అట్లా. మరి బాబు ఎందుకు వచ్చారు మాకు తెల్లరా, ఎందుకు వచ్చారు మాకు తెలవరా, ఎప్పుడు మీరు చెప్పేది అదే కదా రాష్ట్రం కోసం ఎన్నిసార్లు వచ్చారు రాష్ట్రం కోసం వస్తే అమిత్ షా గారిని కలవాల్సిన పని ఏంటి,
హోమ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రినే కదా కలిసిపోవాల్సింది, లేదంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవాలి. అయ్యేమీ లేకుండా మరి అమిత్ షా గారి కోసమే నిన్నంతా వెంపర్లు ఆడారు. సో ఎందుకన్నది అందరికీ తెలుసు, కానీ నీరు మటుకు మీ సొల్లు అవతలడు పట్టించుకుంటాడా పట్టించుకోడా అన్నది మానేసి మీ దారిని మీరు కొట్టుకుంటూ పోతున్నారు. సరే ఇంకొద్ది రోజులు డ్రామా ఆడుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఎట్టకేలకు ఇచ్చిన ఈ అపాయింట్మెంటు గుంపులో గోవిందయ్య అపాయింట్మెంట్ తప్ప దీనికి పెద్దగా ఎటువంటిది లేదు. ఆయన ఏదో ఆయన రొటీన్ కోరుకులు కాలదండం పెట్టి కోరుకుంటాడు, అంతకుమించి ఏమి జరగదు. తీసిపడాడు ఇంకా ఈ అకౌంట్ని ఇక్కడి నుంచి తీసిపడేద్దాం.